ఇక విజయవాడలో ఏపీ బీజేపీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సిద్ధార్థ్ సింగ్ పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మీటింగ్ కు హాజరయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ఛాన్స్ ఉంది ఈ సమావేశంలోనే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పుడు జరిగే సమావేశం ఎవరెవరు హాజరయ్యారు, పురంధేశ్వరితో పాటు ఇంకా ఎవరు ముఖ్య నేతలు హాజరయ్యారు, అలాగే శాసనసభాపక్ష నేతని ఎన్నుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, ఎప్పటి వరకు డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది? ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే ప్రారంభమైంది. సమావేశం మొత్తానికి కూడా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరుగుతూ ఉంది. దీనికి బీజేపీ ఎన్నికల సహా ఇంకా సిద్ధార్థనాథ్ సింగ్తో పాటు కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. వీరితో పాటు మనం చూసుకుంటే కనుక బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి ముగ్గురు ఎంపీలు పురంధేశ్వరితో కలిపి సీఎం రమేష్ అండ్ అలాగే కేంద్ర మంత్రిగా చోటు దక్కించుకున్నటువంటి శ్రీనివాస్ వర్మ కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు అండ్ అలాగే ఇతర ముఖ్య నేతలు, జిల్లా ఇన్ఛార్జ్ జిల్లాతో పాటు ముఖ్యంగా ఎన్నికల్లో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యాయి. ఎన్నికలకు సంబంధించి రివ్యూతో పాటు భవిష్యత్తు కార్యాచరణ, రాబోయే రోజుల్లో కూటమితో కలిసి ఎలా ముందుకెళ్ళాలి అనేటటువంటి కీలక అంశాలపైన ఈ యొక్క సమావేశం కీలకంగా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలోనే ఇప్పటికే శాసనసభాపక్ష నేతగా ఎవరుంటారు అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే 8 మందిలో ఏదైతే బీజేపీ నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వీరిలో ఒకరికి బీసీ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్కి చోటు దక్కగా ఎవరైతే సీఎల్పీ నేతగా ఉంటారు అనే దానికి సంబంధించి అయితే గత కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చల్లోనూ అండ్ అలాగే ప్రచారంలోనూ మనం చూసుకుంటే కనుక సీనియర్ నేతగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజుకి అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రచారం కూడా ఉంది. గతంలో ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఒకసారి గెలిచి ఉన్నారు, అనుభవం ఉన్న నేపథ్యంలో మరోసారి ఆయన్నే ఫ్లోర్ లీడర్గా ఎన్నుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇవాళ సమావేశంలో కొంత చర్చించుకుని ఇవాళ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో వాళ్ళు ప్రకటిస్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా దీనికి సంబంధించి కూడా సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రచారం ప్రకారం అయితే కనుక విష్ణుకుమార్ రాజును ప్రకటించేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఇవాళ ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశం కీలకంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో జోష్ పెరిగిందనే చెప్పాలి. మొట్టమొదటిసారి ఏపీలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో దాదాపు 2 మినహాయించి 8 అసెంబ్లీ స్థానాలు అండ్ అలాగే 6 పార్లమెంట్ నుంచి 3 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అది కూడా భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి. సో రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ ఈ 5 ఏళ్లలో ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా రాజధాని పనులకు సంబంధించి యాక్టివిటీ పెరిగింది కాబట్టి దాంట్లో కూడా బీజేపీ నుంచి యాక్టివిటీ పెంచాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా నిన్న విజిట్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా బీజేపీ నుంచి యాక్టివిటీ పెంచాలి అనేటటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ 5 ఏళ్ల పాటు జనసేన అండ్ అలాగే టీడీపీతో కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు కార్యాచరణ, వచ్చేటటువంటి ఎన్నికల్లో ఏపీ బీజేపీని మరింత బలోపేతం చేసే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను కలుపుకుంటూ ప్రజల్లో మమేకమై ముందుకెళ్లాలి అనే విధంగా కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో పాటు సీఎల్పీ లీడర్కి సంబంధించి కూడా చర్చ జరిగి ఎన్నుకునే అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.